జనవరి 22 సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. 4 ఏళ్ల క్రితం అనగా 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ తర్వాత వెంటనే మందిర నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతానికి గర్భాలయం మాత్రమే పూర్తయింది. మందిరం కోసం సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు విరాళాలు రాగా, ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం కోసం 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వద్ద ఇప్పటికీ భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి. అయితే భక్తులు కేవలం మందిర నిర్మాణం కోసం మాత్రమే కాక అయోధ్య పోరాట సమయంలో కూడా ఇంతే భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారట. వీరిలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి కూడా ఉన్నారు. అయోధ్య ఉద్యమం సమయంలో ఆయన VHP కోశాధికారిగా పనిచేస్తుండేవారు. దాంతో ఉద్యమం కోసం ఎంతో ఖర్చు చేశారు. ఆఖరికి తన ఇంటిని అమ్మడానికి కూడా సిద్ధపడ్డారట. అయోధ్య ఉద్యమం సమయంలో VHP అంతర్జాతీయ కోశాధికారి అయిన పుల్లారెడ్డి అయోధ్య రామ మందిర న్యాయ పోరాటానికి అవసరమైన ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు. కోర్టు ఖర్చుల కోసం VHP 25 లక్షలు అవసరమయ్యాయి. దాంతో VHP అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘల్ హైదరాబాద్ వచ్చి పుల్లారెడ్డిని కలిశారు. ఖర్చులకు అవసరమైన డబ్బుల గురించి చెబుతూ బాధపడ్డారు. అప్పటికప్పుడు ఇంట్లో నుంచి 2 లక్షలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రంలోగా మరో 10 లక్షలు సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చారు పుల్లారెడ్డి. తనకు తెలిసిన వారి దగ్గర ఆ మొత్తం తీసుకుని అశోక్ సింఘల్ కు ఇచ్చారు. అంతేకాక కోర్టు ఖర్చుల కోసం ఎర్రమంజిల్లోని తన ఇంటిని అమ్మేయడానికైనా సిద్ధమని, తన భార్య నగలు సైతం ఇచ్చేస్తానని పుల్లారెడ్డి చెప్పారు. రామ మందిరం కోసం తన ఆస్తి మొత్తం దారబోసేందుకు సిద్ధమయ్యారు పుల్లారెడ్డి. సంఘ పరివార సంస్థలకు తెలుగునాట పెద్ద దిక్కుగా నిలిచిన పుల్లారెడ్డి రామకృష్ణ మఠం లాంటి సంస్థలకు ఆయన గుప్తదానాలు చేశారు. VHP రాష్ట్ర శాఖలకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఆబిడ్స్ లో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం కోసం పుల్లారెడ్డి 950 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.